బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కొక్కటిగా జత కడుతున్నాయి. ప్రధాన విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తోడైంది. దీంతో ఈ మూడు పార్టీల కూటమి నుంచి జగన్ కు ఎన్నికల సవాల్ ఎదుర్కోబోతోంది. గతంలో 2014 ఎన్నికల్లో ఇదే కూటమి నుంచి సవాల్ ఎదుర్కొన్న జగన్ అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి ఇదే కూటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై జగన్ క్యాడర్ కు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు భీమిలి, ఏలూరు, రాప్తాడ్లో మూడు సిద్ధం సభల్ని నిర్వహించిన జగన్ ఇప్పుడు అద్దంకిలో చివరిదైన నాలుగో సిద్ధం సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. మేదరమెట్ల వద్ద నిర్వహించే ఈ సభకు రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో దాదాపు 15 లక్షల మందిని రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకంగా మారింది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన కూటమి గురించి మాట్లాడిన జగన్ తొలిసారి అద్దంకిలో బీజేపీపై మాట్లాడబోతున్నారు. అద్దంకిలో జరిగే సిద్ధం సభతో ఈ సిరీస్ ముగియబోతుంది. దీంతో చివరిదైన ఈ సభలో జగన్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో జగన్ తన 5 ఏళ్ల పాలన ప్రగతిని వివరించబోతున్నారు. అలాగే గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా వివరిస్తారు. దీంతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో వస్తున్నందున ఎలా ఎదుర్కోవాలో తన ప్రసంగంలో జగన్ క్యాడర్ కు వివరించబోతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు ఈ పొత్తును కొత్త సీసాలో పాతసారగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బూత్ లెవెల్ నుంచి తాము తీసుకుంటున్న జాగ్రత్తల్ని క్యాడర్కు వివరించి ఈ పొత్తు వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పబోతున్నారు. అలాగే ఈ పొత్తు వల్ల నష్టాల్ని తమ ప్రభుత్వం తిరిగి రాకపోతే జరిగి నష్టాల్ని జనంలోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేయబోతున్నారు. చివరిలో సిద్ధం తర్వాత తాము ప్రారంభించే నా కళ కార్యక్రమాలను జగన్ ప్రారంభిస్తారు. రాయటీకి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, థ్యాంక్ యూ సోటి. నేడు బాపట్ల జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఏదైతే కొడుచుపాడు మండలం మేదరమట్లలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, ముగింపు సభ, సిద్ధం సభ ఉందో, ఆ సిద్ధం సభలో ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జగన్ పాల్గొనున్నారు. 100 ఎకరాల్లో ఈ సిద్ధం సభ ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టయితే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశారు. దీన్ని ఇప్పటికే వైసీపీ అగ్రనేతలతో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమ ఏర్పాటు పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే మరో 300 ఎకరాలు ఈ సభకు ఏదైతే వస్తున్నారో, 10,000 బస్సుల్లో ఈ ప్రజలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తరలిస్తున్న ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఈ 10,000 బస్సులు ఏవైతే వస్తాయో వాటికి మరో 300 ఎకరాలు ఈ సంబంధించిన వేదిక నిర్వాహకులు వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ సభ ఏర్పాట్లను కానీ ఇటు సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు, దాదాపు 5,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు కార్యక్రమాలు పాల్గొన్నట్టు జిల్లా ఎస్పీగా చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు ఉదయం నుండి సభ ఏదైతే ఉందో హైవే పక్కన, ఈ హైవే మీద నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కానీ, ఇటు చెన్నై వెళ్లే వాహనాలు కానీ, లేకపోతే ఇటు విజయవాడ వెళ్లే వాహనాలు కానీ పూర్తిగా హైవే మీద ఏమీ రాకుండా, ఓన్లీ సభకు వచ్చే వాహనాలు మాత్రమే హైవే మీద వచ్చే విధంగా, మిగతా వాహనాలు మళ్ళీ ఇటు బాపట్ల చీరాల మీదుగా రూట్ మళ్లించి వెళ్లే విధంగా ఇప్పటికే పోలీసులు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఎటువంటి వాహనదారులు ఎవరైతున్నారో వారు ఇబ్బంది పడకుండా వాళ్ళకి దారి క్లియర్ కనబడేట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అటువైపు నుంచి ట్రాఫిక్ మళ్లించడం అయితే జరుగుతుంది. అయితే వైసీపీ నాయకులు ఈ సభకు 15 లక్షల మంది వరకు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగు వస్తారని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో చూసుకుంటే ఒక్కో నియోజకవర్గం ఏదైతే ప్రతి కాన్స్టిట్యూన్స్ ఉందో, ప్రతి కాన్స్టిట్యూన్ నుంచి 30,000 మందిని తరలించే విధంగా ఇప్పటికే వైసీపీ అక్కడ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి సుమారుగా 15 లక్షల మంది వరకు ఈ సభకు తీసుకొచ్చే అన్ని పోలీసులు అయితే పూర్తి చేసినట్టయితే మనకు కనబడుతుంది. సాయంత్రం 3:30కి సభకి 3:30 గంటలకు వైఎస్ఎం జగన్ సీఎం జగన్ ఎవరైతే ఉన్నారు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. మరి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. మరోవైపు చూసుకుంటే ఈ సభలో ముఖ్యంగా గత 5 ఏళ్ళు అయితే ఈ వైసీపీ పాలన ఉంది, వైసీపీ పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది ఈ ప్రజల్లో తీసుకెళ్లేందుకు జగన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే రానున్న 5 ఏళ్ళు అంటే నెక్స్ట్ అధికారంలోకి వస్తే తాము ఏం చేయబోతున్నాం అనేది కూడా ఈ సభలో ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి ఇచ్చే హామీలు కూడా కొంతవరకు జగన్ మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు అయితే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో అంటే పూర్తి మేనిఫెస్టో విడుదల చేయనప్పటికీ కొంతవరకు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే తాజాగా అంటే గత 3 సభల్లో అయితే ఇటు టీడీపీ, జనసేన పొత్తు మీద ఇటు వైసీపీ సీఎం జగన్ మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవడంతో ఈ రోజు ప్రస్తుతం బీజేపీ మీద కూడా కొంత వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అయితే ఎంతవరకు చేస్తారు, తీవ్రంగా
వాటిని కూడా ఈ పొత్తు పొత్తు నేపథ్యంలో విమర్శిస్తా లేకపోతే విమర్శించి ఇటు టీడీపీ జనసేన మాత్రమే ముఖ్యంగా విమర్శిస్తారనే దాని గురించి ఇటు వైసీపీ నాయకుల్లో కానీ ఇటు టీడీపీ నాయకుల్లో కానీ తీవ్రంగా ఎదురు చూస్తున్నట్టయితే కనబడుతుంది. అలాగే సురేష్, గతంలో కూడా 2014లో కూడా జగన్ కి ఇదే సవాల్ ఎదురైంది. ఇప్పుడు బీజేపీ జనసేన జనసేన టీడీపీ అయితే మూడు పార్టీలు అయితే ఒకే కూటమిపై అయితే నడుస్తున్నాయి. జగన్ 2014లో కూడా జగన్ కి ఇదే సవాల్ ఎదురైంది, దానివల్ల ఆయన అధికారానికి కూడా దూరమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం కూడా దీని గురించే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి ఏదైనా స్వప్న ఇటు 2014లో ఏవైతే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పొత్తు నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ఇటు టీడీపీ సీఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అధినేత, పార్టీ అధినేత 2014 సీనియర్ రిపీట్ చేయాలని చెప్పి, అట్లాగే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఈ రెండు కూటమి ఏదైతే బీజేపీ కలుపుకొని మళ్ళీ 2014లో అధికారంలోకి రావాలి, అట్లాగే బీజేపీ మళ్ళీ వైసీపీని ఇంటికి పంపితే మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఇటు టీడీపీ మరగడం కానీ జనసేన మనుగుడు కానీ ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో సీఎం జగన్ ఈ పొత్తు గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ వైసీపీ నాయకులు అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు ఈ పొత్తు మీద చేశారు. ఇది గతంలో ఉన్న పొత్తే, దీనివల్ల ఈసారి వచ్చే నష్టం లేదని, ఇప్పటి వరకు తాము 5 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేసా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి, వచ్చే ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని చెప్పి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సురేష్. అలాగే ఇప్పటి వరకైతే జనసేన టీడీపీ పైన అయితే మాట్లాడిన జగన్ తొలిసారిగా అయితే అద్దంకిలో అయితే బీజేపీపై మాట్లాడబోతున్నారు, దీనిపైన ఏమంటారు? దీని గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీ నాయకుల్లో కానీ కొంత ఆసక్తి కనపడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అంటే టీడీపీ జనసేన పొత్తు కూటమి మీద మాత్రం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాట్లాడుతూ వచ్చారు గత మూడు సభల్లో కానీ లేదా ఇతర కార్యక్రమాల్లో కానీ. అయితే తాజాగా అఫీషియల్ గా ఇటు బీజేపీ కూడా పొత్తులో కీలకంగా మారిన తరుణంలో ఈ రోజు ఈ ఏదైతే సిద్ధం సభ ల్యాప్ ఉందో సభ ఏమిస్తా మాట్లాడతారంటే బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేస్తారా, మోడీ మీద తీవ్ర విమర్శలు చేస్తారా, లేకపోతే వారి మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద కొంతవరకు విమర్శలు చేసి తర్వాత ఏదో ప్రధానంగా ఇటు టీడీపీ మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతారనేది ఈ దాని గురించి అయితే ప్రస్తుతం ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ చిత్రం నడుస్తున్న పరిస్థితి ఏదైనా. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.